హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇక్కడ సబ్స్క్రైబ్ బటాన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆ బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో పొందుతారు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెరియర్ ప్రతిభ ఆచార్య రంగ అగ్రికల్చరల్ యూనివర్సిటీ యూనివర్సిటీ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ జాబ్స్ కు సంబంధించిన నోటిఫికేషన్ రావటం జరిగింది ఈ జాబ్ వివరాల గురించి తెలుసుకుందాం ఈ రిక్రూట్మెంట్ ద్వారా క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ కింద ట్వంటీ వన్ ఫ్రెష్ వేకెన్సీస్ కింద నైన్టీ ఫోర్ టోటల్ గా నూట పదిహేను జాబ్స్ ని భర్తీ చేయనున్నారు అలాగే ఈ జాబ్స్ కి స్కేల్ వచ్చేసరికి పదహారు వేల నాలుగు వందల నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల మధ్య ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఫీ మరియు ఎలా అప్లై చేయాల డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి తెలుసుకున్నాము ఈ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులకి డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ చేసి ఉండాలా ఈ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ మినిమం సిక్స్ మంత్స్ డ్యూరేషన్ ఉండాలా లేదా బీసీఏ డిగ్రీ అని చేసి ఉండాలా లేదా డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ అని చేసి ఉండాలి దీంతో పాటు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ టైప్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి ఏజ్ లిమిట్ గురించి తెలుసుకున్నాము అభ్యర్థుల యొక్క మినిమం ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ ఉండాలా అలాగే మ్యాక్సిమం అనేది ఫార్టీ ఇయర్స్ ఉండాలా ఏజ్ ని ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి పరిగణలోకి తీసుకుంటారు అలాగే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులకి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది అప్లికేషన్ ఫీజు గురించి తెలుసుకున్నాము ప్రతి ఒక్క అభ్యర్థి పదిహేను వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే రిజర్వ్డ్ వాళ్ళు ఉన్నారో ఎస్సీ ఎస్టీ పిహెచ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేస్తే సరిపోతుంది ఈ అప్లికేషన్ ఫీజుని నెట్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ లేదా క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాము దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ స్క్రీనింగ్ టెస్ట్ లో టోటల్ గా వన్ ఫిఫ్టీ మార్క్స్ కి కండక్ట్ చేస్తారు అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ లో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వన్ ఫిఫ్టీ కి అండ్ పేపర్ టూ వచ్చి సెక్రేట్రికల్ ఎబిలిటీస్ వన్ ఫిఫ్టీ కి దీంట్లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఈ మెయిన్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా ఉంటుంది దీంట్లో వచ్చి ప్రొఫెషన్స్ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూజెస్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ దీని మీద థర్టీ మినిట్స్ కి ఎగ్జామ్ ఫిఫ్టీ మార్క్స్ కి ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ లో ఏ టాపిక్ చదువుతారో తెలుసుకున్నాము దీంట్లో టైపింగ్ ఏ లెటర్ ప్యాసేజ్ పారాగ్రాఫ్ అబౌట్ హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వర్డ్స్ ఇన్ ఎంఎస్ వర్డ్ లో పదిహేను మార్కులకి అలాగే ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ టెన్ మార్క్స్ కి ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ స్లైడ్స్ ఆన్ ఎంఎస్ పవర్ పాయింట్ టెన్ టెన్ మార్క్స్కి అండ్ క్రియేషన్ అండ్ మెనిపులేషన్ ఆఫ్ డేటాబేస్ టెన్ మార్క్స్కి అలాగే డిస్ప్లేయింగ్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ ఈమెయిల్ ఇన్బాక్స్ ఫైవ్ మార్క్స్కి టోటల్గా ఫిఫ్టీ మార్క్స్కి ఈ ప్రాక్టికల్ టైప్ అనేది ప్రాక్టికల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది దీంట్లో ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుస్తున్నాము మీరు అప్లికేషన్ ఫిల్ చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి పదిహేను రెండు రెండు వేల పంతొమ్మిది నుంచి ఏడు మూడు రెండు వేల పంతొమ్మిది లోపల మీరు అప్లై చేయాలి అలాగే మీరు అప్లికేషన్ ఫీజుని పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆరు మూడు రెండు వేల పంతొమ్మిది లోపల మిడ్ నైట్ లోపల మీరు అప్లికేషన్ ఫీజుని పే చేయాల్సి ఉంటుంది ఈ రిక్రూట్మెంట్కి మీరు ఏ విధంగా అప్లై చేయాలో కూడా చెప్తాను మీరు ఆచార్య రంగ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్ ఏఎన్జీ ఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఇన్ విజిట్ చేయండి దీంట్లో ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది మీరు దీంట్లో మీ బయోడేటాతో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలా ఆ తర్వాత తర్వాత మీరు ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి కుదురుతుంది మీరు ఫిల్ చేసిన డేటా కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుని ఫైనల్గా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది సిస్టమ్ జనరేట్ చేసిన ప్రింటౌట్ని మీరు అక్నాలజ్మెంట్ని మీ దగ్గర ఉంచుకొని అది ఫ్యూచర్లో మీకు యూజ్ అవుతుంది ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను రిఫర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ కాకపోతే మీ ఫ్రెండ్స్తో ఎవరికైనా యూజ్ అవుతుంది దయచేసి ఖచ్చితంగా షేర్ చేయండి మీరు మనకు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ